ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులే మిన్నానే నానుడితో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సారంగపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రచన వివాహానికి శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ద్వారా 10,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు మరియు కుల బంధువులు పాల్గొన్నారు. తీసుకోపోతే శ్రీ భక్త మార్కండేయ ఆలయం నుండి యువజన సంస్థ స్వస్థం స్వంత సేవ సమితి నుండి నాకు వివాహం గురించి తెలిసిన వెంటనే వీరు సహాయం చేస్తున్నారు. భక్త మార్కండేయ స్వచ్ఛంద సేవ యువజన సేవా సంస్థ ద్వారా మానవ జీవితంలో కూడా ఎవరైతే ఉన్నాయో చదువుకు కానీ పెళ్ళిళ్ళకు కానీ చివరి మొదలైనటువంటి ధన సంస్థలు కానీ అట్లాంటి వాటికి సేవకర కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే పుట్టిన నుండి మెయిన్ విద్యాభివృద్ధి చేయడానికి విద్యాభివృద్ధి కూడా ఈ సంస్థ వారు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగే యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా పెళ్ళికి సంబంధించిన ఎవరైతే పద్మశాలి వేద వాళ్ళు ఉంటే వారికి ఆర్థిక సహాయం కింద 10,000 రూపాయలు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇస్తున్నారు. దానికి గాను అంకం పద్మ కేసీఎస్ భూమయ్య వాళ్ళ కుమార్తె అయినటువంటి కోనపురం గ్రామస్థులైనటువంటి జాహ్నవి అలియాస్ రచ గారికి ఈరోజు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే చివరి మొదలైనటువంటి శ్మశాన వాటి ధన సంస్కరణలు గాను ఈ సంస్థ 10,000 రూపాయలు ఇస్తున్నది. అందుకు గాను వీరి యొక్క చేసిన సేవలకు గాను అభినందనీయం. అలాగే ఇంతవరకు 13 లక్షలు కూడా దాటిన అనుకుంటాను. వీళ్ళు సేవ చేస్తున్న ఈ సంస్థకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. జగిత్యాల పట్టణంలో గత 9 సంవత్సరాల కాలం నుండి సమాజంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి కుటుంబాలకు ఆసరగా కేవలం ఓదార్పే కాకుండా ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులమ్మినటువంటి నినాదంతో మరి ముఖ్యమైన 3 కార్యక్రమాలతో ఈ సేవా సమితి దాదాపు ఇప్పటికీ 13 లక్షల పైసేపు ఈ సేవా సమితి ద్వారా ఆర్థిక సహాయం అందడం జరిగింది. ఈ రోజున సారంగపూర్ మండలం కోనాపూర్ చెందినటువంటి అంకం పద్మ కీర్తిశేష భూమయ్య గారి ప్రథమ పుత్రిక జాహ్నవి అలియాస్ రచనకు ఈ రోజున 10,000 రూపాయల ఆర్థిక సహాయం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు గుర్రాల గన్నగారు గారు అలాగే తాటికొండ కిరణ్ గారి చేతులమీదుగా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల ఆర్థిక సాయం వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకెళ్తూ మరి సేవా సమితి సభ్యుల యొక్క ప్రత్యేక ప్రణాళికతో ఈ సేవా సమితికి చేదోడు వాదనగా ఆర్థిక సాయం కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ ఈరోజు మంచి ఆర్థిక వనరులతో ప్రతి పేద మహిళకు పేదవానికి ఈ 3 ముఖ్యమైన కార్యక్రమాలు విద్య వివాహము ధార సంస్కారాల ద్వారా పూర్తి సహకారం అందించినప్పుడు ముందుందని తెలియజేస్తూ మరి ఇదంతా ప్రజల సహాయ సహకారం సేవా సంస్థల యొక్క ప్రత్యేక పట్టుదలతోని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక మునుముందు కూడా మరి ఇతోధికంగా ఈ సేవా సంస్థకి పూర్తి ఆర్థిక సహాయకాలు అందిస్తుంటే ఇంకా మంచి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్లే అవకాశాలను తెలియజేస్తూ కోరుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.